ఏమ్రా వారి బామ్మర్ది బండ్ల గణేష, నువ్వే మంది ఉచ్చదాగే లుచ్చనా కొడుకువి. సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ అయితా అనే ఆశతోటి వచ్చిన అమ్మాయిల్ని నిర్మాతల దగ్గర పండబెట్టి పైకొచ్చిన లోఫర్ గానివి, జోకర్ గానివి, బ్రోకర్ గానివి. నువ్వు పట్ట పగలు పైసల కట్టలతో దొరికిన ఓటు నోటు దొంగకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన చూడు, నిజంగా ఇది నభూతో నా భవిష్యత్తురా. వారి నీకు ఎట్లాగో సిగ్గులేదు, కనీసం నీతో ప్రెస్ మీట్ పెట్టించినటువంటి ఆ లోఫర్ గానికన్నా సిగ్గుండాలి కదా. ఓ దొంగకి ఇంకో దొంగ మద్దతు వస్తుందని చెప్పి రాష్ట్రం అనుకుంటుందన్న సోయి కూడా లేదా రా అబ్బాయి మీకు? సోయి కూడా లేదా మీకు? అమ్మ ఎటు పోతుంది రా అబ్బాయి, దొంగలు దొంగలు కలిసి ఎవరిని అంటుర్రా వారి? ఒక్కసారి గణేష బమ్మర్ది, ఇది రాష్ట్రం చూస్తుంది. ఉద్యమ పార్టీకి సంబంధించినటువంటి బిడ్డలు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమం చేయలే, రాజశేఖర రెడ్డి మీద యుద్ధం చేశారు, చంద్రబాబు నాయుడు మీద ఉద్యమం చేశారు, మల్బార్ పోలీసు వాళ్ళు దెబ్బ తీసుకొచ్చినా కూడా ఉద్యమమే చేశారు రా వారి. అధికారం ఉన్నప్పుడు ఉద్యమం చేయలే. ఉద్యమం పార్టీకి కొత్త కాదు. నువ్వేదో పీకుడు మాటలు మాట్లాడి డ్రామాలు మింగితే మీ ఇంటికి వచ్చి మింగుతారు గుర్తుపెట్టుకో నేను. ఏమ్రా ఏం మాట్లాడుతున్నారా, సోయుందా నీకు? రాష్ట్రం గొప్పగా పాలిస్తుందా? 82,000 ఎకరాలు ఖమ్మంలో నీట మునిగింది. ఏమైందిరా, 60 మంది రైతుల మీద అటెంప్టెడ్ మర్డర్ కేసు అయింది. ఏడవన్నావురా, 42,000 మంది ఆటో డ్రైవర్లు రోడ్ మీద పడ్డారు, ఓ డ్రైవర్ చచ్చిపోయాడు. ఏడున్నావురా గాడిది కొడుక, రైతు బంధు వల్లేదురా లుచ్చా? రైతు బంధు ఎందుకు వల్లేదు అడుగురా? రుణమాపీ అని చెప్పారు ఏదిరా? రుణమాపీ ఏదిరా? కరెంటు బిల్లు కట్టకమని చెప్పే కదరా, ఎందుకు అడుగుతుర్రా కరెంటు బిల్లు? ఇవన్నీ రాత్రి చేస్తా అన్నారా లుచ్చా? గందుకని అడుగుతున్నాం. దానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అరుస్తే కుక్క అరిచింది అనుకుంటాం లుచ్చా. గట్లే మరోసారి అరిస్తే కుక్క పనులు కూడా కొట్టినట్టు నీ పనులు కూడా కొడతాం.